ఈ తెలుగుదేశం కంచుకోటలోకి ఎవడొచ్చినా గెలుస్తాడు. అలా ఈ తెలుగుదేశం పార్టీ అంత పటిష్టమైన సీటు యాంటీ కాంగ్రెస్ భావజాలం ఉన్న ఈ నియోజకవర్గంలోకి నన్ను ఎవడు తీసుకొచ్చాడు? ఎవడు ఎవడు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో పరిణయం చేశారు? కొడాలని అడిగినా మళ్ళీ ఇప్పుడు నా మీద దొంగ ఏళ్ల పట్టాలు 12,000 ఇచ్చి ఒక 20-30,000 ఓట్లు వచ్చి అలాగే ప్రసాదం పాళ్ళలో రికింగ్ చేసి ఇట్లాంటి పలు పనికిమాలిన కార్యక్రమాలు చేస్తే నేను ఓడిపోయింది 270 ఓట్లతో, 2,62,000 ఓట్లు నీ నియోజకవర్గంలో. అలాగే ఈ ఘనవరం కాన్స్టిట్యూన్సీలో ప్రజలు విఘ్నులు విజ్ఞానవంతులైన ప్రజలు 2 సార్లు ఇండిపెండెంట్ని ఆధార్ ఇచ్చారు. అన్యాయం జరిగిందని వాళ్ళని వదిలేయకుండా. అలాగే సోదరులారా, నాకు జరిగిన అన్యాయం గద్దె రామ్మోహన్ గారికి కానీ ముద్రపోయిన వెంకటేశ్వర గారికి కానీ జరిగిందని నేను భావించట్లా. వీళ్ళు 2-3 సంవత్సరాలు సీటు కోసం ప్రయత్నిస్తే, సీటు నిరాకరిస్తే, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే మీరు హక్కును చేర్చుకుని వాళ్ళని శాసనసభకు పంపించిన చరిత్రం ఇది. రాబోయే కాలంలో ఈ ఘనవరం నియోజకవర్గం నుంచి మొన్న నేను చేసిన తప్పు ఏంటంటే ఎంపీకి 10,000 మెజార్టీ వచ్చింది. అది బయటికి చెప్పుకో, రాజకీయాల్లో ఉన్నాళ్ళు మైనసులు ఆపేసి ప్లస్లు మాత్రం బయట చదువుతారు. కానీ బాలశౌరికి 10,000 మెజార్టీ వచ్చింది ఈ నియోజకవర్గంలో. కానీ ఒక ఓటు నాకేద్దామని పెదవుటిపల్లి గ్రామం ఎగ్జాంపుల్ తీసుకుంటే 900, 1,000 ప్లస్ తెలుగుదేశం ఎప్పుడు ఎంపీ నారాయణ గారికి కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే అతను వంశీ అని అడుగుతుంది. కానీ ఎవరికైనా వచ్చేది ఈసారి ఏమైందంటే 450 నాకు మైనస్ వచ్చి 900 బాలశౌరికి ప్లస్ వచ్చింది. అంటే కన్ఫ్యూజన్ లో ఓటర్లు నాకేద్దామని ఎంపీ ఓట్లో కన్ఫ్యూజ్ అయ్యి నన్ను ఓడిచ్చారు తప్ప 2 ప్రజాస్వామ్యం ఓడిపోయింది ఈ నియోజకవర్గంలో నేను కాదు. డీసీపీ రామచంద్రరాజు రికింగ్ చేస్తాంటే ఆపబోయే బాబు సార్ మీరు 10,000 గెలుతున్నారు సార్ కావాలని కూడా పెట్టుకున్నారు మీరు నన్ను ఆపాడు. అతను సురేంద్రబాబు లాంటి మంచి ఆఫీసర్ ఉండుంటే నేనే శాసనసభ్యుని అయ్యేవాడిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అలాగే దొక్క చించి డోలు కడతారంట. ములాయం సింగ్ యాదవ్ గారు కూడా మల్లయోధుడు. రాజకీయ పార్టీ పెట్టినాక మల్లయుద్ధాలు చేయలే, రాజకీయం చేశాడు, సీట్లు ఇచ్చాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ పనికి మళ్ళీ డొక్క చించి డోలు కట్టాలంటే అది సాధ్యం కాదు. కానీ ఎవరో ఖమ్మంలో ఒక అతను 50 లక్షలు ఇస్తానంటేనే అక్కడ ఉంది. ఓ 10 కోట్లు 20 కోట్లు ఇస్తానంటే పరిస్థితి ఏమవుతుంది ఆలోచించిన సోదరులారా. వీటన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు డొక్క చించి డోలు కట్టేది నాకైనా అతనికైనా ఈ గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఓటు ద్వారానే అని మీ అందరికీ తెలియజేస్తూ ఇంకోటి సోదరులారా, పొద్దున ఎవడైతే నన్ను ఈ ఘనవరానికి పంపించాడు నేను 4 లోకలైనా నన్ను మీ బిడ్డగా ఆదరించిన పరిస్థితి. నేను ఎట్టి పరిస్థితుల్లో ఘనవరం నియోజకవర్గం వదలనని చెప్పా. మొన్న నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు సార్ అని మాట్లాడినాక ప్రెస్ మీట్కు బయట ప్రెస్సాలు వెయిట్ చేస్తానని చెప్పా. తెలుగుదేశం పార్టీ చేరారంటే జారుతున్నాను, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి జారుతున్నానని చెప్పా. చెప్తే ఎక్కడ పోటీ చేస్తారు, గుచ్చుగుచ్చు అడుగుతారు కదా మీడియా వాళ్ళు. అడిగితే పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానన్నా. నేను గన్నవరంలో పోటీ చేశా, గన్నవరం నియోజకవర్గంలో 2,640 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. నేను తొక్కని గడపలేదు, నేను తాకని గుండెలేదు, నేను కలవని మనిషి లేడు ఈ నియోజకవర్గంలో. అలాంటిది ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళను సోదరులారు, మీరేం కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. కానీ నేను పార్టీ ఒకవేళ ఆదేశిస్తే అని చెప్పా. గుడివాడ కానీ విజయవాడ కానీ పోటీ చేస్తానని చెప్పా. ఆడంటాడు ఇవాడు పొద్దున కొడాలి నాని అనేవాడు. ఇప్పుడు వరకు నేను అతని మీద నోరు పారేసుకోవాలి, ఇక మీద కూడా పారేసుకోను. మనం మనిషిగా పుట్టినప్పుడు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడటం దుర్మార్గం. కానీ అధములు వాళ్ళ స్థాయికి తీసుకెళ్లి అక్కడి నుంచి యుద్ధం ప్రారంభిస్తారు. అలాగే గుడివాడ ఎన్టీ రామారావు గారు పుట్టినూరు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, ఆ పార్టీ పేరు తెలుగుదేశం పెట్టారు. తెలుగు అంటే ఆయనకున్న మమకారం. అలాగే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గాని అభివర్ణించిన నికోలే డి కొంటే అనే ఇటాలియన్ యాత్రికుడు తెలుగు గురించి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని గుర్తిస్తే ఆయన గౌరవిస్తే ఎన్టీ రామారావు గారు కృష్ణదేవరాయలు పద్యం ఉంటుంది. కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలని తన కొలువులో పెట్టుకుని కృష్ణదేవరాయలు తెలుగు మీద ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యాన్ని ప్రాచుర్యం చేసింది నటరత్న నందమూరి తారక రామారావు గారు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను అనుకుంటాం. తెలుగుదనయల్ల దేశంబు తెలుగే, తెలుగు వల్ల బొండ తెలుగు కొండ, ఎల్లం రూపులు గొలువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని. అలాంటి నియోజకవర్గంలో ఈనాడు ఈ తెలుగుదేశం పార్టీ బీఫారం తీసుకుని పోటీ చేసి 2004, 2009లో ఈ మనిషి మాట్లాడే భాష తెలుగుకే అవమానం అని నేను భావిస్తూ ఈ మనిషి ఇంటర్వ్యూలు చూడండి మీరు సోదరులారు. ఆయన మీద పోటీ చేసిన రావి వెంకటేశ్వర గారు ఉన్నారు ఇందాక కనపడి. ఓ సారీ సార్, మీకు అన్యాయం చేసి సార్, ప్రపంచంలో ఎవడికి అన్యాయం చేయాలి? ఇప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దానికి మన్నించమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ
ఇంకో విషయం సోదరులారా, 2004లో 2009లో తెలుగుదేశం బి ఫారం తీసుకున్నప్పుడు నీ ఇంటర్వ్యూలు చూడండి సోదరు, గూగుల్ చేయండి, కొన్ని తీపిచ్చాడో ఉన్నాయి నాకు తెలియదు కానీ ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటా. నీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరంటే రాష్ట్రంలో దేవినేని వెంకటరమణ గారు, ఉమా గారు అన్న, ఆ రోజు మంత్రి, తెలుగుదేశం మంత్రి. రెండు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఇలా చెప్పాడు. తర్వాత నాకు తెలిసి చలసాని వెంకటేశ్వర గారు అండి వెంటబడి పొండాను, మన తెలుగుదేశం నుంచి 3 సార్లు పొడిసాడు. ఈయన అమ్మడ తిరిగేవాడు వెంకటేశ్వర థియేటర్ బాను అని ఆయన పరిచయం చేస్తే, మా పెదనాన్న బొంకుండేది గుడివాళ్ళలో. సో నాకు అలా తెలుసు, కొన్ని పరిచయాలు దరిద్రాన్ని కలిగితే, కొన్ని పరిచయాలు అదృష్టాన్ని కలిగితే, అన్నీ మంచి అవుతాయో చెడు అవుతాయో తెలియదు కదా మన రోడ్ ఎక్కినాక. సో ఆ రోజున నందమూరి హరికృష్ణ గారిని 99లో పోటీ చేపించాడు ఇక్కడ, ఆయనే వచ్చి పోటీ చేశాడు. డబ్బులు పంచాల్సి వస్తుందని మా పెట్రోల్ బంక్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. పోలీసులు పట్టుకోలేం పట్టుకోలే, డిపాజిట్ కోల్పోయారు పాపం ఆయన నందమూరి హరికృష్ణ గారు. కటారు ఈశ్వర్ కుమార్ కాంగ్రెస్ సభలకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, అందుకే అందరూ అలాగే పెద్ద ఎన్టీఆర్ గారు నాకు తెలిసి అంటాడు, ఆయనతో దిగిన ఫోటో ఉంటూ ఒకటి బయట పెట్టమని మేము ఇదివరకు కోరుతున్నాం. ఒక రెండు హరికృష్ణ గారిని బాస్ అని చెబుతాడు. హరికృష్ణ గారు బాస్ అయితే నీ పెళ్లికి హరికృష్ణ గారు వచ్చాడా అని అడుగుతున్నావు, అమ్మగారు వచ్చాడా, ఎందుకు రాలా, పిలవలేదా, లేదా ఆయనే రాలేదా. అలాగే నందమూరి హరికృష్ణ గారి తర్వాత ఇప్పుడున్న హీరో ఎన్టీ రామారావు గురించి చెబుతాడు, జూనియర్ ఎన్టీఆర్ గురించి. అతనితో కూడా సంబంధాలు ఉన్నాయని నేను అనుకోవట్లా. ఒక ఫోటో ఈ మధ్య ఎప్పుడన్నా చూసారా, వాళ్ళిద్దరు దిగింది. ఎవరితోనూ స్నేహం ఉండదు, దేవినేని రమణ ఇష్టమైన నాయకుడు అన్నాడు. అలాగే వంగవీటి రంగా గారి పేరు వాడుకుంటా రంగా గారి అభిమాని అని చెప్పి తిరుగుతున్నాడు ఓట్ల కోసం. ఇది దుర్మార్గం, అనైతికం అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశాడు ఆయన. ఎవరు? యార్లగడ్డ వెంకట్రావు అనే అతను. వెంకట్రావు జస్టిస్ సోదరు సినిమా చూసావు నువ్వు? ఓ అప్పారావు, ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు అని ఉంటుంది. ఇట్లా చాలామంది తగులుతారు రోడ్డు మీద వెళ్ళేప్పుడు, చాలా కామెంట్స్ చేస్తారు. వాళ్ళందరితో నాకేం పని, నా పని నేను చేసుకుంటున్నా. నన్ను ఇక్కడ ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపించారు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపాను. జగన్మోహన్ రెడ్డి గారు పని చేయమన్నారు, పని చేస్తున్నా. ఈ జస్టిస్ చౌదరిలో పాటగాళ్ళందరితో నాకు సంబంధం లేదు. వాళ్ళతో ఏమైనా ఉంటే పార్టీ చూసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళకి నా మీద ఉన్న బాధ ఉంటే చెప్పుకుంటారు. ఈ పిచ్చి కామెంట్లు ఇవన్నీ అనవసరం వాళ్ళకి. అడగప్ప, అదే పార్టీలో అధిక వచ్చిన వ్యక్తులు అది వ్యక్తులాగానే ఉండాలి. సరే, ఈ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా వాడు భోజనాలకు వెళ్ళేవాడు ఉన్నాడు. ఎవరింట్లో జరిగినా కూడా, ఏ పార్టీ వాళ్ళ ఇంట్లో జరిగినా తెలవకపోయినా భోజనాలకు వెళ్ళే నాయకుడు ఉన్నాడు. ఒక ఆయన పర్మనెంట్ నాయకుడు ఉన్నాడు, కానీ ఎప్పుడు ఏం చేయడు. ఒక ఆయన టెంపరీ నాయకుడు ఉన్నాడు, అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు. ఇంకొక ఆయన అద్దెకు వచ్చిన నాయకుడు ఉన్నాడు, ఎలక్షన్ ముందు అలాగే కొంత డబ్బులు ఇస్తే అయిపోతూ ఉంటాయి. వీళ్ళందరి గురించి నేనేం మాట్లాడేది? నేను 15 సినిమాలు తీశానబ్బా, వాళ్ళంటి క్యారెక్టర్లు చాలామంది ఉన్నారు మా సినిమాలో. ఊరు వదిలి పారిపోయిన వాళ్ళు, దేశం వదిలి పారిపోయిన వాళ్ళు, ఊరికే వచ్చి ఊసు పని చెప్పి అడావుడి చేసి పారిపోయేవాళ్ళు, ఇట్ట చూసి తోక మళ్ళీ రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు చాలామందిని చూసాం గన్నవరంలో మేము. అనేక మంది తగిలారు కదా ఈ రాజకీయ ప్రస్థానంలో. నేను చూసుకోగలను కదా, నేను వెళ్ళిన హీరోనా గన్నవరం ప్రజలు చెబుతారు. ఒకవేళ కాకపోయినా కూడా నేను వంశీ కింద ఉండటానికి ఇష్టపడతాను. నాకేం పెద్ద, వాళ్ళందరిలాగా ఇప్పుడు మీకు ఎవడో చెప్పాడు అంటారు కదా నేను వెళ్ళనని, వాడు పెద్ద మహేష్ బాబు అని. వాడి మొహం అద్భుతమైనటువంటి మొహం, వాడు మహేష్ బాబు. వాడి పక్కన ఇంకోడు, వాడు ప్రభాస్, వాళ్ళు మళ్ళీ అన్నట్టు.